हाई फ्रेंड्स वेलकम बैक टू द चैनल मल्ल मे मुझे क्रोत वीडियो वा मन को चेन्नई की लोड पड़न मन इप टाइम वे एनदे मन चेन्नई रीच की नाक मूड रही कावचुजी 6 hours ईजीग पड़ता लोडेको बैलदेरा इंका मध्य अंत इंट्रस्टिंग उबी नई टाइम का वीडियो तक रिकॉर्ड मन चैनल ने क्रोत एवरना प्लीज़ अंदर तक सब्सक्राइब चुस्को पक्ने बेल आइकन ऐक्टिवेट सो ने वीडियो पेटना मुझे नोटिफिकेशन अच्छे वस्तदन सो मैं वीडियो मन चेन्नई के अनोड चूपन डैरक्ट एंटे नई टाइम अंत इंट्रस्टिंग उबी एम चूप्चा इला रोड रोड कब्बे मन लाइट अंदमें नैन अनोडिंग से रिटर्न ब्लागे अंदर तक लास्ट वरक चूडा ट्रई चे फ्रेंड्स इप टाइम वे 2:40 मैं मार्केट के अच्छे रीच मैं बंक अनोड स्टार्ट इलाइए अनोडन मन वे मोतम बाक्सल 180 बाक्सल एचना नूट एन भाई बाक्स इंटू 17 मन को वेट एंतने वस्तम मन वेट चूसक 3 tons 60 kgs वे एग्जाक्ट मैं लक्षार वैसा इपड़े मोता अनोडिंग अच्छे कंप्लीट अतानी 15 boxes उन्ना कंप्लीट सक्सेसफुल मन मार्केट बैठक वाक स्ट्रेट 10 kilometers अच्छे लेफ्ट को डाइवर्शन अच्छे मन तिरुपति रूट के अड़ी मन वे रूट ऊतकोट पुत्तूर तिरुपति अंत तिरुपति टी तिरुपति आउटस्कर्ट्स इंका नेक्स्ट वे रेलवे कोडूर इंका राजंपेट नंदलूर ఒంటిమిట్ట అలా అయితే వెళ్తాము కడప అలా అయితే వెళ్తాము మనం ఈ రూట్ వచ్చేసి ఈ రోజు వర్షం అయితే పడింది ఇక్కడ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు కూడా వర్షం పడింది అదే పని ఇక్కడ కూడా వర్షం అయితే పడింది పడేది ఆగిపోయిందిలేండి ఇక్కడ నైట్ మొత్తం వర్షంలోనే వచ్చాను అన్నమాట నేను एक् चूस वर्ष वर्षा की ब्रेक अंत सर निबड़े मैं इंका मुझे रेवेल डीजल वेप्चको इंटे बैलदेरी आलरे बैलदेरी एक् मंजी पेट्रोल बंक चूसी रेवेल डीजल वेप्चाली मन इंटे सर की अंतना 11-12 ईजी टाइम वे 5 అవుతుంది చూద్దాం మనం ఎంత సేపులో రీచ్ అవుతాం మేము ఇప్పుడే మనం ఒక 2000 డీజిల్ అయితే పట్టించాము ఇప్పుడు వరకు మనం ఒక 60 కిలోమీటర్లు అయితే వచ్చేసాం అన్నమాట 50 కిలోమీటర్స్ అయితే వచ్చాము పారిస్ మార్కెట్ నుంచి ఇంకా ఇక్కడ నుంచి మనకు 220 కిలోమీటర్లు అయితే ఉంటది ఈజీగా ఇంకా మనం బోర్డర్ అయితే దాటలేదన్నమాట బోర్డర్ ఈ పక్కనే డీజిల్ అయితే పట్టించాను ఎందుకంటే ఒక 3 టు 4 రూపాయస్ అయితే తక్కువ ఉంటది ఇక్కడ తమిళనాడులో అందుకోసమే నేనైతే డీజిల్ అనేది ఇక్కడే పట్టించేశాను లైట్ గా తెల్లవారిందన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అయితే అవుతుంది వర్షం పడిందానా వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది ఒక 1 కిలోమీటర్ వెళ్తే మనకు ఆర్టీఓ చెక్ పోస్ట్ వస్తదన్నమాట మన ఎంటి బండి కాబట్టి మనల్ని ఆపరు ఒట్టి బండి వచ్చేటప్పుడు అయితే ఆపి ఇక్కడ మామూలు ఇవ్వాలన్నమాట మామూలు అంటే ప్రసాదాలు మన సబ్స్క్రైబర్ ఎవరైతే కామెంట్ చేశారో
తమిళనాడుకు ప్రసాదాలు ఎక్కువని మీరు చెప్పింది నిజమే బ్రదర్. ఈ ప్రసాదాలతో మనం అయితే విసుకెత్తిపోతాం అన్నమాట. వీళ్ళకు ఇచ్చే ప్రసాదాలు ఎక్కడ ఇవ్వరు అన్నమాట. నేను చూసిన వాటిల్లో ఇదే ఎక్కువ ప్రసాదాలు తీసుకునే తమిళనాడు. తమిళనాడు స్టేట్ అంతా అంతే, ఎక్కడికి వెళ్ళినా ప్రసాదాలే, ముఖ్యంగా చెన్నై ఎక్కువ ప్రసాదాలు. ఇక్కడ ఇల్లులు కూడా పెంకుటిల్లులు అందు చాలా ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ చూడండి, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అంటే ఇది. ఇంత చిన్న ఊర్లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమా? వావ్ గ్రేట్. అసలు ఏం బార్డర్ ఉందని పెట్టినారో ఏమో మరి. ఈ ఊరి పేరు వచ్చేసి ఊత్కోట. ఎస్ ఊత్కోట అన్నమాట ఈ ఊరి పేరు. కొంచెం పెద్ద ఊరే ఇది. చూడు నీకు చూడండి ఎంత పెద్దది ఉందో. నైట్ మనం బయలుదేరేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ తెల్లవారింది. లేదంటే మనం ఇప్పటికి ఒక 80-90 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోయే వాళ్ళం. నేనైతే ఇక్కడ ఏం స్టాప్ కాలేదు, అన్లోడ్ చేసిన నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఒక 1 అవర్ కూడా పడుకోలేదు. ఎందుకు త్వరగా ఇంటికి వెళ్తే మా ఇంటి దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ నైట్ మళ్ళీ లోడ్ ఉంటుంది కాబట్టి. నేను ఈ చెన్నై వస్తే 1000 రూపాయల నుంచి 1200 వరకు ప్రసాదాలకి అయిపోతుంది అన్నమాట. ఈ ఆవులన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఊరిలో. చూడండి ఎటు చూసిన ఆవులు. నైట్ అయితే రోడ్డు మధ్యలో పడుకుంటాయి అవి. మనమే చూసుకొని జాగ్రత్త అయితే రావాలి, ఎందుకంటే అవి వాటికి ఏం తెలుసు రోడ్డు మీద ఉండేనా ఎక్కడ ఉన్నానా అనేది అలా తెలియదు కదా. అందుకే మనం చూసుకొని వెళ్ళాలి, మూగ జీవులను హింసించరాదు. హాఫ్ కిలోమీటర్ అన్నా కానీ ఇంకొక 1 కిలోమీటర్ ఉండేట్టుగా ఉంది చూస్తుంటే. ఎస్ ఇంకా ముందర వచ్చేదే ఆర్టీఓ చెక్పోస్టు. చెక్పోస్ట్ ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను చూడండి ఒకసారి. ఎస్ మనం ఆర్టీఓ చెక్పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. రైట్ సైడ్లో కనిపించేది ఆర్టీఓ చెక్ పోస్ట్. ఇప్పుడు వచ్చేసి మనం ఏపీ చెక్ పోస్ట్ అన్నమాట. చూడండి ప్రసాదాలు ఎలా తీసుకున్నారో. మనం ఏపీ చెక్ పోస్ట్ కూడా దాటి మనం ఇప్పుడు ఏపీలో అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా మనకు తిరిగేలేదన్నమాట. ఎక్కడ మనల్ని ఆపరు, ఎవరు మనల్ని అడిగే వాళ్ళు ఉండరు. మన స్టేటు మనకు ఆనందం అప్ప, ఎవరి స్టేటు వాళ్ళకి ఆనందం. అలానే మీ స్టేట్ను తక్కువ చేసి మాట్లాడలేదు, మా స్టేట్ను పోగొట్టుకుంటూ చెప్పట్లేదు. ఎక్కడ జరిగే అన్యాయాలు అక్కడ ఉన్నాయి. మా సైడ్ ప్రసాదాలు గిసాదులు ఏమి ఉండవు. ఏమంటే అవన్నీ మనం ఈ వీడియోలో అయితే మాట్లాడకూడదు, ఎందుకంటే మన బాబాయ్ స్ట్రైక్ వేసేస్తాడనమాట మనకు. అందుకోసమని తక్కువ మాట్లాడాలి. వైలెంట్ కంటెంట్ క్రియేట్ చేసినట్టు అవుతాం అన్నమాట మనం. అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్కు విరుద్ధంగా వీడియోస్ చేస్తే మటుకు మన ఛానల్ ఎగిరిపోతుంది అన్నమాట. అంత సాహసం అయితే నేను చేయదలుచుకోలేదు. లెఫ్ట్ సైడ్లో ఏదేదో గుడి చాలా పెద్దది అన్నమాట. ఇది శివుని గుడి అనుకుంటా. ఎస్ అదే శివుని గుడి. అక్కడ ఇంకొక చెక్ పోస్ట్ ఉంది. ఈ చెక్ పోస్ట్లో 20 రూపీసే మేము ఇచ్చేది మటుకు. ఈ చెక్ పోస్ట్లో 20 రూపీసే
అది వాళ్ళు అడ్డం నిలబడితే మాత్రమే ఇస్తాము, లేదంటే వెళ్ళిపోతాం తొందరగా. ఈ చెక్ పోస్ట్లో ఎప్పుడు ఎవరు ఉండరు అసలు. చూడండి ఖాళీగా ఉంది, ఒక ఆయన ఉన్నాడు. నేను వచ్చేటప్పుడు అయితే ఎవరు లేరు. ఒక్కసారి ఏమో చూసినా ఆ చెక్ పోస్ట్లో మనుషులు ఉండడం. ఆపినా కూడా ఒక 20 రూపీస్ ఇస్తే ఓకే అని వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ రైట్ సైడ్ ఒక చిన్న కొండలాగా ఉంది చూడండి. ఇది గుట్ట అన్నమాట, గుట్ట, చిన్న గుట్ట. లొకేషన్ చూడండి ఎక్సలెంట్గా ఉందన్నమాట. లొకేషన్ అయితే అసలు చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు అలా ఉంది లొకేషన్ అయితే ప్రస్తుతానికి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఏమడుగుతున్నారంటే బ్రో మీకు మనీ ఎంత వస్తున్నాయి అని అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే మన ఛానల్ మానిటైజేషన్ కూడా ఇంకా ఆన్ కాలేదు, ఎందుకంటే వాచ్ టైం వచ్చేసి ఇంకొక 500 గంటలు అయితే కావాలన్నమాట. ఇంకో 3 to 4 వీడియోస్లో అది కూడా అయిపోతుంది మనకు. మీరు గట్టిగా సపోర్ట్ చేస్తే త్వరగా అయిపోతుంది అబ్బా. నాకు తెలిసి ఈ వీడియో మీరు చూస్తున్న టయానికి మానిటైజేషన్ కూడా ఆన్ అయిపోయి ఉంటుంది అన్నమాట మన ఛానల్కు. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అబ్బా మన ఛానల్కేమో. అందరూ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. ఏ వీడియో పెట్టినా 1K 2K వ్యూస్ అయితే వస్తున్నాయిలే కానీ కొన్ని వీడియోస్కు 5K 6K అలా వెళ్తుంది కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో నాకైతే ఏం అసలు అర్థం కావట్లేదు. ప్లీజ్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది, మన ఛానల్ కొంచెం పెద్దది అవుతుంది. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో తీసుకురావడానికి ట్రై చేస్తాను. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, నేను ఇచ్చేసి నైటు కోడూరు దగ్గర అనుకుంటా, కోడూరు ఇంకా ఈ పక్కన చిన్న ఘాట్ వస్తుంది కదా, ఆ ఘాట్ సెక్షన్లో నేనైతే వెనకాల ఉన్నాను అనమాట. ఇంకొకటి బొల్లెరో 1.7 ముందర ఉంది, అది తిరుపతికి చామంతి పూలు వేసుకొని వస్తుంది. అది మా సైడ్ది కాదు బండి, వేరే సైడ్ది అనుకుంటా. వస్తున్నప్పుడు ముందర స్పీడ్ బ్రేకర్ ఉందన్నమాట, ఆ స్పీడ్ బ్రేకర్ ముందర లారీ స్లో చేసినాడు. ఇతను 70-80 స్పీడ్లో ఉన్నాడు బండి. అది ఓవర్లోడ్ ఏం కాదు, నాకు తెలిసి ఉంటే ఒక 1.5 టన్ కంటే ఎక్కువ ఏమి ఉండదు లోడు. కంట్రోల్ కాక బండి సడన్ బ్రేక్ వేసాడనమాట, లెఫ్ట్కు గుంజి అలాగే కింద పడిపోయింది బండి. నేను నైట్ టైం వీడియో రికార్డ్ చేద్దామనుకున్నా కానీ అంత నైట్ ఏం కనిపించలేదని, నేను అసలు రికార్డ్ చేసే ఆలోచన కూడా నాకైతే రాలేదు. ఇప్పుడు చూపిస్తాను బండి అలాగే ఉందో, ఎత్తినారో, ఎక్కడ పడింది, ఏంది కథ అని మొత్తం చూపిస్తాను. నేను అసలు షాక్ అయినా అనమాట. అందుకే లోడ్ వేసుకున్నప్పుడు హెవీ లోడ్ అయినా ఎంటీ లోడ్ అయినా సరే మనం కంట్రోల్ చేయగలిగే స్పీడ్లో మాత్రమే వెళ్ళండి. ఎక్కువగా ఓవర్ స్పీడింగ్ చేసి బండ్లు డ్యామేజ్ అయ్యి మనుషులు డ్యామేజ్ అయ్యి దానికంటే కొంచెం నిదానంగా వెళ్ళండి. నిదానంగా వెళ్తే ఏమవుతుంది, ఒక 1/2 గంట లేట్ వెళ్తారు అంతే కదా. తొందరగా వెళ్ళినా ఏం ప్రయోజనం ఏమి ఉండదు. తిరుపతి అంటే అతను ఎంత లేదన్నా ఒక అది యాక్సిడెంట్ జరిగింది వచ్చేసి 10:20 అలా ఉంటుంది. ఇంకా తిరుపతికి మహా అంటే పోతే 11:30 12 కల్లా పోయేవాడు అతను. బండి చిన్నగా లెఫ్ట్కి అయితే వెళ్ళింది, లెఫ్ట్కి వెళ్ళి అలా పడిపోయింది బండి. బండికి ఏం డ్యామేజ్ కాలేదు, అంటే కింద పడిపోయింది. మేము స్లో చేసేసినాం బండి, ఇంకా స్లో చేసేసి అతని దగ్గరికి వెళ్ళేసాము. అదే నా కల్లారా చూసిన బండి అనమాట ఫస్ట్. ఇప్పుడు వరకు మొన్న ఇంట్రా బండి చూసాలే కానీ స్పీడ్కి వెళ్ళి అంటే హైవే నుంచి లెఫ్ట్కు డైవర్షన్ ఉంటే అతను డైవర్షన్ తీసుకోకుండా స్ట్రైట్కి వెళ్ళి యాక్సిడెంట్ అయితే చేసేసుకున్నాడు.
ఇంట్రా వి30 అనుకుంటా బండి అది 60 స్పీడ్లో ఉన్నాడు డైరెక్ట్ వెళ్ళి కొట్టేశాడు అనమాట డివైడర్ను డైవర్షన్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్ళాడు అట్టే రోడ్డు ఉంది నేను అసలు నిద్రపోయాడా నాకు తెలిసి ఖచ్చితంగా నిద్రమయకంలోనే ఉండింటాడు దయచేసి మా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నా నిద్ర వస్తే మటుకు పక్కన బండి ఆపేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుకోండి హాఫ్ అన్ అవర్ లేకుంటే 20 నిమిషాలు 10 నిమిషాలు పడుకున్నా మీకేం లాస్ అయ్యేది ఏమి ఉండదు 10 నిమిషాలు కవరప్ చేయొచ్చు అసలు ప్రాణాలుంటే ఏదైనా చేసుకుని బతకొచ్చు కానీ నిద్రలో తోలుతా డ్రింక్ చేసి బండి తోలుతా ప్రాణాల మీదకైతే తెచ్చుకోవద్దు మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు దయచేసి అందరూ జాగ్రత్తగా అయితే డ్రైవ్ అయితే చేయండి నేను ఎక్కడన్నా నిద్ర వస్తే మటుకు ముఖం కడుక్కొని ఇంకా ఎక్కువ నిద్ర వస్తే మటుకు బండి ఇలా ఉంటుంది కదా బండి స్లో చేసేసి చూడండి ఎప్పుడు నాకు లెఫ్ట్ సైడ్లో రక్కు ఉంటుంది అనమాట ఇలాగే పడుకోండి పోతాంగా నేను ఎప్పుడు వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను బండిలో చూడండి కింద వాటర్ బాటిల్స్ స్టిల్స్ అయితే ఒక 7-8 ఉంటాయి వాటర్ బాటిల్స్ నా బండిలో వాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి బండిలో మనం ఇప్పటి వరకు ఒక 130-140 కిలోమీటర్లు అయితే వచ్చాము ఇక్కడ చూడండి లొకేషను ఎక్సలెంట్గా ఉంది ఇటు కొండ అటు కొండ మధ్యలో రోడ్డు అనమాట ఇది తిరుపతి రోడ్డు ఈ రోడ్లో నేను ఒక 5 సంవత్సరాల క్రితం ఒక పిక్ అయితే దిగాను ఆ ఫోటో చూపిస్తాను చూడండి ఒకసారి ఈ రోడ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట మై ఫేవరెట్ రోడ్ అన్నమాట వర్షాకాలం చూడాలా మొత్తం ఇటుకొండ అటుకొండే కాబట్టి వాటర్ ఫాల్స్ అయితే నీళ్ళు అయితే దుంకుతూ ఉంటాయి మొత్తం కొండే అన్నమాట ఇవి ఇక్కడ నుంచి మన ఇంటికి 130 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈజీగా ఇప్పుడు వరకు రోడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మిగతాది కూడా రోడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఏమంటే మొత్తం సింగిల్ రోడ్ అన్నమాట మన ఇంటికి వెళ్ళేదాను లెఫ్ట్ సైడ్లో రైల్వే ట్రాక్ మనం కోడూరు అయితే దాటేశాము నైట్ బొల్లెరో ఒకటి కింద పడింది అన్నాను కదా దాని ప్లేస్ ఇక్కడే రైట్ సైడు చూపిస్తాను అది ఎక్కడోనా బండి నాకు తెలిసి ఎత్తింటారు నైటే బండికి ఏం పెద్దగా డ్యామేజ్ ఏం కాలేదు నైట్ చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఆటో చూడండి ఎలా అయిపోయింది తుక్కు తుక్కు అయిపోయింది ఇది చాలా డేంజర్ అన్నమాట ఇంకా పైన అదో అలా అక్కడ బండి చూపిస్తాను క్లారిటీ చూపిస్తాను అదే అన్నమాట ఫ్రెండ్స్ బండి చాలా ఘోరంగా అయితే పడింది వచ్చింది లెఫ్ట్కు అదే కొత్తగా మన్ను తోలినారు కాబట్టి ఇంకా దాని లెఫ్ట్ గుంజేతలకి అసలు పడిపోయింది అన్నమాట చిన్నగా పడింది స్పీడ్గా ఏం పడలేదు అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి కోడూరులో ఒక 1/2 అవర్ వేస్ట్ అయిపోయింది ఎందుకు అయిపోయింది అంటారా నేను ఇంట్లోకి కొన్ని సామాన్లు కావాలంటే ఏవైతే తీసుకున్నాను కరెంటు సామాన్లు అన్నమాట బల్బులు స్విచ్ బోర్డు కావాలంటే తీసుకున్నాను సంచిలో ఉన్నాయి అవన్నీ
అందుకు లేట్ అయ్యింది. లేదంటే ఇప్పటికి మనం రాజంపేట దాటి వెళ్ళిపోయేవాళ్ళం. నాకు తెలిసి ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయితే ఈజీగా అవుతుంది. అయినా ఏం పర్వాలేదు. గుడ్ టైం వచ్చేసి 9 అయింది. 11:30 ఈజీగా అవుతుంది. 11:30 ఇక్కడ నుంచి ఇంకా 105 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈజీగా. ఖచ్చితంగా 105 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నిదానంగా వెళ్ళిపోదాం మనం. ఇలా డౌన్ చేసేటప్పుడు అతను నూటలు అయితే చేసింటాడు. ఎంటీ బండి నూటలు చేయండి కానీ లోడ్ బండి అయితే అస్సలు నూటలు చేయొద్దు అనమాట. ఎందుకంటే బ్రేక్స్ అంతంత మాత్రమే పడతాయి లోడ్ ఉన్నప్పుడు. ఇవన్నలకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటేనే నూటలు చేయాలంటే చాలా భయపడతారు అనుకుంటా. ఇలా నూటలు చేసినట్టున్నారు. అలా సైడ్కి అయితే వెళ్ళిపోయింది బండి. అందువల్ల యాక్సిడెంట్ అయింది. ఇలాంటి యాక్సిడెంట్ కాదు. చూసి జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. మీరు డ్రైవ్ చేసి ఏ వెహికల్ అయినా కావచ్చు, అది స్కూటర్ కావచ్చు, ఆటో కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా అంతే. ఒకసారి ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రావు. ఇక్కడ నుంచి మా ఇంటికి 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ కిరాయి అంత చెప్పలేదు కదా ఫ్రెండ్స్. కిరాయి అయితే మారిందనమాట. ఒక్కొక్క బాక్సుకు 100 రూపాయలు అనమాట కిరాయి. మనం ఎత్తుకుపోయిన బాక్సులు వచ్చేసి 180 బాక్సులు అయితే ఎత్తుకుని పోయినాము. అంటే 7 వరుసలు హైట్ అనమాట. 7 బాక్సులు హైటు, అడ్డం వచ్చేసి 4 బాక్సులు పడతాయి. అంటే ఒక వరుసకు ఎన్ని పడతాయంటే 7 4 20 8, అంటే 28 బాక్సులు పడతాయన్నమాట ఒక నెట్టుకు. అలా 6 నెట్లు అయితే పడతాయి మన బండికి. బొల్లెరో 1.5కి అయితే 5 నెట్లు అయితే పడతాయి. మన బండికి 6 నెట్లు పడతాయి. 6 x 28 వేస్తే 166 ఎన్నో వస్తాయి. మళ్ళీ ఫ్రంట్ క్యాబిన్ మీద ఒక 15 బాక్సులు అయితే ఎత్తాము. మొత్తం 180 బాక్సులు, 4 బ్యాగులు అనమాట. 4 బ్యాగులు తీసేయండి. అది 180 బాక్సులు కాను మనకు కిరాయి వచ్చేసి 18,000 ఫ్రెండ్స్. ఈ 18,000లో డీజిల్కు 5,000 డీజిల్, ఒక 500 టోల్గేట్లు, డ్రైవర్కు ఒక 1,500, పోలీసు అదే మామూలు అదేమంటారు మీరు ప్రసాదాలు కదా, పోలీస్ ప్రసాదాలకు ఒక 1,500 వేసుకోండి ఈజీగా. 5, 3, 8, 10,000 ఖర్చు అయితే ఈజీగా వస్తుంది. హైదరాబాద్కు 10,000 వస్తుంది, ఇడికి కూడా 10,000 వస్తుంది ఖర్చు. 9,000 దగ్గర దగ్గర వస్తుంది. మనకు మిగిలింది వచ్చేసి 6,000 ఫ్రెండ్స్. ఈ కిరాయి ఎలా ఉందో మీరు కింద కామెంట్లో అయితే తెలియజేయండి. అసలు 560 కిలోమీటర్లకు గాను మనకు వచ్చేసి కిరాయి 17,000 పడింది. 18,000 పడింది, 180 బాక్సులు కదా, సారీ 18,000 అయితే పడింది కిరాయి. మీరైతే ఎంత కిరాయికి అయితే వెళ్తారో కింద కామెంట్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ చంద్ర అండ్ సైనింగ్ అవుట్. బై బై నో. Until I broke the rules.